సో మనకి ఇప్పుడు విట్లీకోలో చూసారు కదా మీరు, మన ఎగ్జాంపుల్ గా చూపించాను, బ్యూటిఫుల్ గా స్మాల్ క్యూట్ గా ఉంది, సెలెక్టెడ్ పేషెంట్స్ యూజ్ అవుతుంది పిగ్మెంటేషన్ తీసుకురావడానికి. ఎన్బియూబీ చూపించాను అంటే ఫుల్ బాడీ కవరేజ్ కి. అంటే ఈ మిషన్స్ ఏంటి అంటే లైక్ కోచింగ్ సెంటర్స్ లాగా అన్నమాట. సో అంటే జనరల్ స్కిన్ ట్రీట్మెంట్ తో పాటు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఏమి కోచింగ్ తీసుకున్నామా అంటే మనకి చదువు రాదు ఏం కాదు, సో ఎక్స్ట్రాగా చదవడానికి ఇంకా బెటర్ ర్యాంక్స్ రావడానికి కోసం మనం కోచింగ్ తీసుకుంటాం. సో అట్లాగే ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయి దే లైక్ స్పెషల్ కోచింగ్ సెంటర్స్, స్పెషల్ క్లాసెస్ లాగా, అంటే ఇంకా బాగా అవడానికి, ఇంకా బెటర్ కావడానికి, ఇంకా తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి, అట్లాగే ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా జనరల్ రెగ్యులర్ గా నా ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్స్తో పాటు ఇవి కూడా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఇది ఇంక్యుబేటర్ అండి. సో ఇదేంటి అంటే మనకి పూర్వం కాలంలోని ఈ విట్లీగో సర్జరీస్ అనేవారు. సో విట్లీగో సర్జరీస్ ఎట్లా ఉండేవి అంటే ఈ ఏరియాలో వైట్ ప్యాచ్ ఉంది అంటే ఎంత వైట్ ప్యాచ్ ఉంటే అంత ఏరియా తీసేసేవారు, ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేసేవారు. సో ఇక్కడ డిస్ఫిగరింగ్ అయిపోయేది. మరి అంత పెద్ద సపోజ్ ఫేస్ అంతా ఉంది అంటే అంత ఏరియా తీయడం కష్టం కదా. సో మనం చేసే ప్రొసీజర్ ఇస్ కాల్డ్ ఇస్ నాన్ మెలనోసైట్ కల్చర్ గ్రాఫ్టింగ్ అంటారు. సో ఈ నాన్ మెలనోసైట్ కల్చర్ గ్రాఫ్టింగ్ అంటే నాన్ కల్చర్ మెలనోసైట్ గ్రాఫ్టింగ్. సో మెలనోసైట్స్ అంటే మన సెల్స్ సంబంధించిన స్కిన్ పిగ్మెంటేషన్ సంబంధించిన సెల్స్, ఇంత స్కిన్ తీస్తాం, తీసి ఇంక్యుబేటర్ లో పెట్టినప్పుడు ఆ సెల్స్ అనేవి సెపరేట్ అవుతాయి, ఆ సస్పెన్షన్ పెద్ద ఏరియాలో స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది హైదరాబాద్ లోని వెరీ ఫ్యూ డాక్టర్స్ ఆర్ గివింగ్ దిస్ ట్రీట్మెంట్స్ అండి. సో ఈ కల్చర్ గ్రాఫ్టింగ్స్ ఏవైతే ఉన్నాయి, మెలనోసైట్ గ్రాఫ్టింగ్స్, చిన్న ఏరియా పెద్ద ఏరియాకి స్ప్రెడ్ హెల్ప్ అవుతుంది. సో ఇంత ఇంత స్కిన్ తీసి లార్జ్ ఏరియాస్ కవర్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ఎక్విప్మెంట్, ఇంక్యుబేషన్స్, ఈ రియేజెంట్స్ అంటాం అన్నమాట, ఈ రియేజెంట్స్ వాడడం, ట్రిప్సిన్స్, ఇవన్నీ కూడా మన బ్యాక్ ఎండ్ టీమ్ లో ఉంటుంది. క్లినికల్ గా కూడా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకి, ఎస్థెటికల్ గానే కాదు. సో ఓన్లీ ఏంటంటే ఫేస్ సంబంధించిన అందరూ ఏమనుకుంటుంటే ఏవో లేజర్స్ ఉన్నాయి మనకి, ఏవో పామేస్తారు, ఏవో చేసేస్తారు, ఇట్లా అంటే పబ్లిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు. బట్ టిపికల్ గా చూసుకుంటే ఎవరికి ఏది నీడ్ ఉంది అంటే వీ గెట్ లాట్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో వస్తారు, ఎయిర్ హోస్టెస్ లో వస్తారు, ఫిలిం పీపుల్ వస్తారు, డిఫరెంట్ పొలిటీషియన్స్ వస్తారు, వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి ఏ నీడ్ ఉంటే ఆ నీడ్ ప్రకారంగా వీ గివ్ ద ట్రీట్మెంట్. సూపర్. సో దిస్ ఇస్ అ మానిటర్ అండి, ఇట్స్ అందరి దగ్గర ఉండేది, వెరీ కామన్. బట్ స్కిన్ క్లినిక్స్ లో కూడా మానిటర్స్ పెట్టుకోవడం. సో చాలా మంది ఏంటి అంటే స్కిన్ క్లినిక్స్ లోనే ఇవన్నీ పెట్టుకోరు, బేసికలీ మిషనరీస్ తప్పితే పైగా ఇన్ని మిషనరీస్ కూడా నేను ఎక్కడ చూడలేదు. సో ఏంటి అంటే బేసికలీ స్కిన్ క్లినిక్ లో ఐ పర్సనల్ ఏంటంటే యాజ్ యూ అంటే నాది నేను చెప్పుకో అని కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ మై ఎంబీబీఎస్ కెరీర్ నుంచి నేను పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే కొంచెం హార్డ్ వర్క్ నేచర్, వెరీ ప్రొఫెషనల్ అనమాట ఉండాలి అనే నేచర్. సో అందుకని ఎప్పుడు కూడా ఆల్ సేఫ్టీ థింగ్స్ మనం ఉంచుకుంటే బెటర్ కదా. డెఫినెట్లీ. సో మనకి ఖాళీగా ఉంది పోలీస్ వాడు లేడని చెప్పి మనం హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే ఇట్స్ ఫర్ అస్ ఓన్లీ. సో సేమ్ వే ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మానిటరింగ్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్, ఎమర్జెన్సీస్ లో హెల్ప్ అవడం కోసం వీ కీప్ ఆల్. పైగా ఓన్లీ ఎస్థెటికల్ గానే కాకుండా క్లినికల్ గా గ్రాఫ్టింగ్స్ కూడా చేస్తారు కాబట్టి ఇట్ కంపల్సరీ ఇవైతే ఉండాలి ఫర్ అవర్ సేఫ్టీ అండ్ ఫర్ యువర్ వెల్ ఇష్యూ. సో ఇప్పుడు మనకి మీ డిఫరెంట్ లేజర్ ప్రొసీజర్ రూమ్స్ చూసారు కదా, 1, 2, 3 and 4 ప్రొసీజర్ రూమ్స్తో. సో లేజర్స్ ఏవైతే ఉన్నాయో రీసర్ఫేసింగ్ అనేది యూజ్ చేస్తాం, బట్ కొన్నిసార్లు ఈ లేజర్స్తో పాటు మన ఓన్ మ్యాన్ పవర్, మన ఓన్ స్కిల్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ఓకే. సో వాటికి డిఫరెంట్ సూచరింగ్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే స్కార్ని కట్ చేసి మళ్ళీ స్కార్ని ఫ్రెష్గా సూచరింగ్ చేసి స్కార్ని కొత్త షేప్ తీసుకొస్తాం, దాన్ని మనం స్కార్ రివిజన్ టెక్నిక్స్ అంటాం. కొంతమంది ఇలా చీలిపోతూ ఉంటుంది, అది లేజర్ ఒక్కటే చేస్తే వాళ్ళకి అంత ఎస్థెటిక్ గా గుడ్ లుక్ రాదు. సో వాళ్ళకి మనం స్కార్ ఎక్సెషన్ అంటాం, అంటే స్కార్ని అంటే ఈ స్కిన్ ని కట్ చేసి ఫైన్ సూచరింగ్ మెటీరియల్స్ సూచరింగ్ చేస్తాం అన్నమాట. సో వాటిని మనకి స్కార్ ఎక్సెషన్ మెథడ్స్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్వేస్, మై మెయిన్ మోటో ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ది ఎస్థెటిక్, ఎస్థెటిక్ తో పాటు డర్మ్డ్ సర్జికల్ ప్రొసీజర్స్, ద స్కార్ ఎక్సెషన్స్ అండ్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వీ డూ, సో దే గెట్ గుడ్ సాటిస్ఫాక్షన్, వి కంబైన్ అనమాట. సో స్కార్ ఎక్సెషన్స్ తో పాటు లేజర్స్ తో పాటు మిక్స్ అండ్ మ్యాచ్ గా చేసుకుంటూ క్రీమ్స్ వాడుకుంటే దే గెట్ బెటర్. సో ఫైనల్లీ ఈ మెషినరీ గురించి చెప్పండి మాధవి గారు. సో మన ఇప్పటి వరకు స్కిన్ కోసం అన్ని చూసాం కదా, డిఫరెంట్ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ కానీ స్కిన్ కానీ ఇవన్నీ చూసాము. సో మూవ్ ఆన్ గో టు ద హెయిర్. హెయిర్ ఇన్ దట్ మేజర్ ప్రాబ్లమ్ యాక్చువల్గా అందరూ ఫేస్ చేస్తారు. సో హెయిర్కి ఏంటి అంటే జనరల్ సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకుంటూ స్టిల్ బాలింగ్, బట్టతల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సడన్ రిజల్ట్స్ రావు కొంతమందిలో, ఎందుకంటే స్టేజెస్ లేట్గా వస్తాయి మనకి, హెరిడిటరీ కూడా ఉండొచ్చు ఉంటుంటే. సో లేట్గా వచ్చిన వాళ్ళని కూడా మీరు మందులు వాడుకోండి, ఇంకా వెయిట్ చేయండి, ఇంకా వెయిట్ చేయండి అంటే ఎవరికి ఓపిక ఉండదు. డెఫినెట్. సో న్యాచురల్గా యూటిలైజ్ టెక్నాలజీ, టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి.
సో దిస్ ఇస్ అ సెంట్రిఫ్యూజ్ మిషన్ అండి. అంటే అన్ని ల్యాబొరేటరీస్ లో ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటాం కదా మనకి ల్యాబ్స్ లోని, మన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లోని ఈ మిషన్ ఉంటుంది, మీరు ఎప్పుడు గమనిస్తే హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు. సో ఈ సెంట్రిఫ్యూగల్ మిషన్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో మన ఈ పిఆర్పిస్ అంటూ ఉంటాం కదా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఇట్లా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ డిఫరెంట్ డిఫరెంట్ కిట్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ కిట్స్ లోని మనకి డిజైన్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేయడానికి వాడిన మిషనరీ ఇది. సో ఈ కిట్స్ ద్వారా ఏంటి అంటే పేషెంట్ నుంచి బ్లడ్ ఏదైతే తీసుకుంటామో వాళ్ళ ఓన్ బ్లడ్ అనేది ఒక 15-20 ml వరకు తీసుకొని ఈ ట్యూబ్స్ లో వేస్తాం. ఈ ట్యూబ్స్ లో వేసిన తర్వాత దోస్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ అనేది మనం వి సెంట్రిఫ్యూజ్ ఈ మిషన్ లో పెట్టి దట్ వి ఆర్ గోయింగ్ టు సెపరేట్ ఆఫ్ ఆల్ ద ప్లాస్మా అండ్ ద ప్లేట్లెట్స్. ప్లాస్మా అనేది మనకి సెపరేట్ అయిపోతుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోటర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో ఈ ఈ రోటర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో పెట్టి స్పిన్ అయినప్పుడు సో దోస్ థింగ్స్ అవి సెపరేట్ చేస్తాం. ఆ సస్పెన్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా సెపరేట్ చేసుకుని స్టెరైల్ గా ఏమి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా పేషెంట్ కి డిస్టర్బ్ చేయకుండా అదే ఫ్రెష్ గా తీసి ఇంజెక్ట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ అది మనం లైవ్ గా చూపిస్తాం, ఇన్సులిన్ సిరంజిస్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూపించాం కదా మన మీసోపెన్ అని, ఇది ఒక డూప్లికేట్ స్టాండ్ బై మిషన్. సో దీంతో మీసోపెన్ తో చేసుకోవచ్చు, డర్మా రోడ్స్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇండికేషన్స్ లో మనం వీ డూ ద పేషెంట్స్ ప్రొసీజర్స్ అన్నమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యాజ్ ఐ టోల్డ్ యు, చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరో చేసేస్తారు, హెయిర్ డాక్టర్స్ అంటే స్కిన్ డాక్టర్స్ తో సంబంధం లేదనుకుంటారు. సో ఆడియన్స్ కి వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ది నోటిసెస్, హెయిర్ స్పెషలిస్ట్ ని ట్రైకాలజిస్ట్ అంటాం అన్నమాట. సో ట్రైకాలజిస్ట్ అన్నా డెర్మటాలజిస్ట్ అన్నా ఒకటే మేడం. ట్రైకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. సో అన్ని ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సెక్టర్. సో అగైన్ కొన్ని ఫెలోషిప్స్, కొన్ని ట్రైనింగ్స్ అయిన తర్వాత కొన్ని కొన్ని ఎక్స్ట్రాగా వి ప్రాక్టీస్ అండ్ గెట్ ద కోర్స్ ట్రైనింగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఐ గాట్ ట్రైన్ ఫ్రమ్ అబ్రాడ్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వి డూ. సో అడ్వాన్స్ స్టేజెస్ ఈ పిఆర్పిస్ రాలినప్పుడు, మన మెడికేషన్స్ రానప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ లో బ్యాల్డ్ గా ఉండిపోయిన ఏరియాస్ కి ట్రాన్స్ప్లాంటేషన్ బాగా హెల్ప్ అవుతుంది. సో మన ఓటీలోని మన టీమ్ తోని అన్ని ప్రివెన్షన్ మెషర్స్ పెట్టుకుంటూ వి గో ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మన ఎఫ్యూ టెక్నిక్ ద్వారా చేస్తున్నాం అన్నమాట. సో ఎక్కడ స్కార్స్ ఏం పడవు, ఘాట్ ఉండదు, ఏమి ఉండదు, చక్కగా నెక్స్ట్ నైట్ రేపు కూడా కావాలంటే సినిమా కలగడం వెళ్ళిపోవచ్చు. అంటే ఆల్ ప్రికాషన్స్, ఎవరికి ఎంత ఎనస్థీషియా ఇవ్వాలి, ఎవరికి ఏ డోస్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ. అంటే మనకి ఇప్పుడు చూస్తే హైదరాబాద్ లోని చాలా సెంటర్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, ఏం ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు, వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్. మెడికల్ ప్రొఫెషనల్, యాక్చువల్లీ మీలాంటి మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా ఉండదు అక్కడ. ఏంటంటే మంచి మంచి ఇంటీరియర్స్ అన్ని పెట్టేసుకొని అద్దాలు ఇవన్నీ చేసేసి కాస్ట్ ఎక్కువగా పెట్టేసి ఇవన్నీ ఏంటి అంటే, ఐఎమ్ నాట్ జస్ట్ ట్రైంగ్ టు కాంట్రడిక్ట్ అండి వేరే వాళ్ళని కాంట్రడిక్ట్ చేయాలని ఇంటెన్షన్ కాదు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే పబ్లిక్ కి సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సో మనకి ఏంటంటే సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్. బికాస్ మన సేఫ్టీ జోన్ లేకుండా ఏ ప్రొసీజర్ పడితే ఆ ప్రొసీజర్ చేయించుకుంటే వచ్చిన కాంప్లికేషన్స్, ఆ కాన్సిక్వెన్సెస్ ని ట్యాకిల్ చేయాలంటే వెరీ వెరీ డిఫికల్ట్. సో ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే వెరీ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఈ పేషెంట్ రెస్పాండ్ అవ్వచ్చు, వేరే పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో రెస్పాన్స్, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఇవన్నీ ట్యాకిల్ చేయాలంటే డెఫినెట్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఎవరి స్పెషాలిటీ వాళ్ళు చూసుకుంటే బెటర్. సో ఇప్పుడు బొటాక్స్, ఫిల్లర్స్ అంటుంటారు ఎక్కువగా వినిపిస్తున్నాయి అనమాట, వాటి గురించి మీరు ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో మనకి డిఫరెంట్ వైల్స్ ఉంటాయండి, ఇట్లాగా బొటులినం టాక్సిన్ వైల్స్ అని ఉంటాయి. సో ఈ బొటులినం టాక్సిన్స్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా మనం కూల్ టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ ఇస్తారు చిన్నపిల్లల్లో. సో వ్యాక్సిన్స్ ఎలా ఉంటాయి, రెఫ్రిజరేట్ చేసే ఉంటుంది. సో అట్లాగా మనం ఎప్పుడు ఇది కూలింగ్ టెంపరేచర్ జస్ట్ ఫర్ డెమో కోసం నేను తీసుకొచ్చాను ఇది. సో ఇది మనకు బొటాక్స్ అనేది మన వైల్స్ ఫామ్ లో చూపిస్తూ ఉంటాయి. సో అవి మనకి ఇంజెక్షన్స్ ఎంత డోస్ అనేది ఫ్రెష్ గా లోడ్ చేసుకుని ఇట్లా మెడిసిన్స్ ఫామ్ లో ఇస్తాము. నేను లైవ్ గా మీకు చూపిస్తాను. ఈ వైల్స్ లో సబ్స్టెన్స్ అంతా బయోడిగ్రేడబుల్ కదా, బయోడిగ్రేడబుల్. అండ్ ఇవి ఏంటంటే ఒకసారి ఓపెన్ చేస్తే 1 month తర్వాత మనం డిస్కార్డ్ చేసేస్తాం. సో ఇవి మనకి సేఫ్టీ ఏమి ఉండవు. సో 1 month వరకు దాన్ని యూజ్ చేసుకోవాలి. సో పేషెంట్స్ ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకోవాలి. ఇవి ఫిల్లర్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ దొరుకుతాయి మార్కెట్ లో. ఇవన్నీ కూడా మనకి ఇంపోర్టెడ్ ఫిల్లర్స్, సేఫ్ ఫిల్లర్స్ ఇవన్నీ. సో పేషెంట్ నీడ్ బట్టి ఎవరికి ఏం యూజ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుని ఇవి గివ్ ఇట్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ వైల్స్ ఉంటాయి. ఇది కూడా మనకి డెమో కోసం తీసుకొచ్చాను. సో ఆల్రెడీ ఇట్లాగా ఇన్బిల్ట్ ఫిల్లర్స్ వి డూ టు ద పేషెంట్. ఇవన్నీ హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ అంటాం, హైలూరోనిక్ యాసిడ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డెమో పీసెస్. సో ఇవన్నీ కూడా మనకి పేషెంట్ నీడ్ బట్టి ఫ్రెష్గా స్టెరైల్గా
అన్ని ఫాలో అయ్యి మన ఆటెక్ లెవెల్ కూడా ఉంటుంది, అన్ని ఓటీస్ అన్ని కూడా ఫ్యూమిగేట్ చేసేస్తాం ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏ రోజు ఆ రోజు. స్టెరిలైజేషన్ కూడా అంతా కూడా ఆటెక్ లెవెల్ మిషన్ లో పెట్టి ఆల్ గాజ్ పీసెస్ కానీ క్లాత్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏవి ఇన్ఫెక్షన్, ఎందుకంటే అలా చేయగలుగుతున్నాం కాబట్టి మనం 15 ఇయర్స్ నుంచి ఏ కాంప్లికేషన్స్ ఏ సర్వీస్ లేకుండా మన క్లినిక్ సక్సెస్ఫుల్లీ గాడ్స్ చేసుకోవాలి. డెఫినెట్లీ. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకి స్కిన్కి సంబంధించి కావచ్చు, హెయిర్కి సంబంధించి కావచ్చు, A to Z ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే యూజువల్గా చాలామంది బయట కాస్మెటాలజీ క్లినిక్స్ ఉన్నాయి బట్ ఎవరు ప్రొఫెషనల్గా లేరు, కానీ డాక్టర్ మాధవి గారు గోల్డ్ మెడలిస్ట్ MBBS, ఆ తర్వాత డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ అలాగే కాస్మెటాలజిస్ట్ అనమాట. ఇంత ఎక్విప్మెంట్ చూసిన తర్వాత ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మన స్కిన్ మీద ఏదైనా మనం చేయించుకోవాలనుకుంటే సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. మాధవి గారు చెప్పినట్టు డెఫినెట్లీ డాక్టర్ మాధవీస్ అడ్వాన్స్డ్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.